శ్రీ అమ్మవారి భక్తులారా, ముత్యాలమ్మ కథ చెబుతా మనసారా ఆలకించండి. చెబుతా వినరా, ఆ ఆ ఆ అమ్మల కన్నా అమ్మ చరితినరా. ఆ ఆ ఆ సృష్టిని సృష్టించుటకై అమ్మ పెద్దమ్మ పక్షి రూపం దాల్చి మూడు గ్రుడ్లను పెట్టే అమ్మ ప్రాణం పోసి పిల్లలను వెలికి తీసే వారే త్రిమూర్తులు ప్రప్రథమ పుత్రులు. సృష్టి కార్యము కొరకు అమ్మ ఆదిశక్తి బ్రహ్మను రమించమని కోరగా, మాతృమూర్తితో కూడే శక్తి తనకు లేదనగా ఆగ్రహించిన ఆ తల్లి ఆ ఆ ఆ ఒక రూపం దాల్చి ఆ ఆ ఆ బ్రహ్మను భస్మం చేసే ఆ ఆ ఆ. ఆ తర్వాత ఏమైందంటే, విష్ణును అమ్మ కోరగా బ్రహ్మ వలే తాను కూడా తిరస్కరించగా తల్లి జగన్మాత విష్ణువును కూడా భస్మం చేశాను. ఆఖరికి శివుణ్ణి ఆ ఆ ఆ వేధించక ఆ దేవి ఆ ఆ ఆ ఆ శివుడు నటించి ఆ ఆ ఆ పువ్వులకు నటించిన శివుడు నిన్ను పొందే శక్తి ఇస్తే అందులోకు అంగీకారమేనని అర్థించే అప్పుడు దేవి త్రిశూలాన్ని త్రినేత్రాన్ని శివునికిచ్చే ఆమె శక్తినంతా శంకరునికిచ్చే త్రినేత్రంతో శివుడు ఆ ఆ ఆ ప్రళయారుద్రుడై ఆ ఆ ఆ దేవిని భస్మం చేసే. శివతాండం చేస్తూ ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులను బ్రతికించి దేవి భాగాన్ని మూడు భాగాలు చేసి లక్ష్మీ సరస్వతి పార్వతులుగా చేసి ముగ్గురు ముగ్గురుని ఏలుకొని మిగిలిన బూడిద రేణువులు బండరాయిగా రూపం దాల్చే. కొన్నేళ్ళు గడిచాక ఆ ఆ ఆ ఓ రైతు పరికించే ఆ ఆ ఆ అందరికీ చూపాడే ఆ ఆ ఆ. రోజు మార్పు చెందిన రాయిని అడ్డుకొన ప్రయత్నించి అశువులు బాసిరి దండనాథుడే అనే రాజు తెలుసుకొనగా అచ్చట ఓ ఆడపిల్ల తిరుగుతూ ముత్యాలమ్మనని చెప్పే. ఎవరు గుర్తించక ఈతి బాధలు నివారించేందుకు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠింపబోనగా కురూపి అయిన బ్రాహ్మణుడు అడ్డుపడిన లెక్క చేయక వేద పండితులు హోమగుండం వెలిగించగా కంబగిరి స్వామి వచ్చి కాశీ జలం చల్లగా ముత్యాలమ్మ ప్రత్యక్షమవగా ఆమెమి ఇలవేల్పు అని కంబగిరి స్వామి చెప్పి అమ్మను ప్రతిష్ఠించి అదృశ్యమయ్యి. విన్నారా ఓయమ్మా చెప్పేటి ఈ కథను, విన్నట్టి మీకంతా భాగ్యాలే కలిగేను. వినవారు వినండి, విన్నవారు మళ్ళీ మళ్ళీ వినండో.